हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर बहुत फ्रेंड्स, अच्छे चाला चला बहुत प्रसेंट डीमार्ट दर अम षापिंग कंप्लीट बैठक वस्तान इधर चूँ मे षापिंग మాట్లాయితే వీడియో అయితే తీనేవలేదు వెళ్ళలేదంట సో లోపల అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు బయట తీసాను ఇది కూడా చూడండి మాతో పాటు నేను చేసిన షాపింగ్ ఇదిగోండి బ్యాగ్ లో పెట్టవా ఇదిగోండి ఫ్రెండ్స్ టుడే అవర్ షాపింగ్ టుడే అయితే సండే కదా సో చాలా రష్ గా అయితే ఉంది ఒక పక్క రైన్ వస్తున్నా సరే చాలా మంది అయితే ఉన్నారు ఇంకా ఫైనల్ గా మేము కూడా అయితే షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చేసాము ఫైనల్ గా అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఇంకా సెకండ్ ది స్టార్ట్ అయిపోతాం ఇదిగోండి మొత్తం అయితే సర్దేస్తున్నారు హస్బెండ్ కొన్ని అయితే డిక్కీలో పెట్టాము కొన్ని అయితే బ్యాగ్ తీసుకున్నాం బ్యాగ్ లో పెట్టేస్తాము ఆయన ఇంకా కొన్ని అయితే మిగిలిపోయిని సరిపోతాయా फ्रेंड्स मोटे इंक बैठक स्टार्ट गोपड़ेपा बाय बाय हेलो हाय फ्रेंड्स इंदा के बीच रोड हेलो सो अला इपड़े वैसे क्लोज सो मैं इंका अच्छे आपको वे रोड वस्तना चाल लांग जर्नी अच्छे बट अला सो इला स्टार्ट వెళ్ళేటప్పుడు బీచ్ రోడ్ క్లోజ్ చేసేసారు సో వేరే రోడ్ నుంచి అయితే వస్తున్నాము ఇక్కడ చూడండి గవర్నమెంట్ స్థలాల్లో అయితే ఎంత బాగా హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మొత్తం మాక్సిమం అంత కంప్లీట్ అయితే చేసేస్తున్నారు అందరూ కూడా భలే కట్టేసుకున్నారు క్వాలిటీ అయితే అయిపోయింది ఇక్కడ మొత్తం అందరూ బాగా కట్టుకున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే నేను డిమార్ట్కి మేము వెళ్ళేటప్పుడు అయితే షూట్ చేశాను రోడ్డు చూడండి ఎంత దారుణంగా పోయిందో సగం రోడ్ అయితే పోయింది బీచ్ ప్రభావం వల్ల సో అప్పటికే మొత్తం దారి మోసేశారు ఆటోలో వెళ్ళకుండా ఓన్లీ బైక్స్కి అయితే ఎలా ఉంది బట్ చాలా దారుణంగా అయితే పోయింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉందో ఓన్లీ బైక్స్ అయితే వెళ్తున్నాయి సగం రోడ్డు పోయింది ఇప్పటికే చాలాసార్లు వేశారు మొన్నే వేశారు మళ్ళీ అయితే చూడండి ఎంత విపరీతంగా ఇంకా సగమే అయితే ఉంది ఫ్రెండ్స్ రోడ్ ఇంకా సగం పోవడం వల్ల ఇంకా ఆటోస్ కానీ కార్స్ కానీ లారీస్ కానీ ఏమి అలో అయితే లేవు ఓన్లీ బైక్స్ అయితే అలో చేశారు అదైనా వెళ్ళేటప్పుడు అయితే మేము వెళ్ళాం కానీ వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడిపోయాము అది కూడా ఇంకా రోడ్ అయితే మూసేశారు ఎందుకంటే బీచ్ చాలా దారుణంగా అయితే కొట్టేస్తుంది కదా సో ఇంకా వాళ్ళు కూడా అయితే క్లోజ్ చేసేసారు రోడ్ ఫైనల్గా ఇవైతే తీసుకొని టెంట్ ఒప్పాడైతే వెళ్ళిపోతున్నాము దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడైతే ప్రజెంట్ సుబ్బంపేటలో అయితే ఉన్నాము ఒప్పాడు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ చూడండి నానమ్మ అయితే మార్నింగ్ నుంచి కూడా గాలి వర్షం కదా సో చాలా ఆకులు చెత్త అన్నీ పడిపోయినాయి అవన్నీ కూడా క్లీన్ చేస్తుంది సండే స్పెషల్ అయితే బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారు మేమైతే డిమార్ట్కి వెళ్ళాం కదా వచ్చేలోపు అయితే అత్తయ్య అయితే బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసి అయితే ఉంచారు అత్తయ్య అయితే నువ్వు పప్పు వంటలు చేద్దామని చెప్పేసి నువ్వులు అయితే ఫ్రై చేస్తున్నారు ఫస్ట్గా అయితే నువ్వులను అయితే బాగా ఫ్రై చేయాలంట సో ఫ్రై చేస్తున్నారు నువ్వులను అయితే బాగా అయితే వేపుకోవాలంట సో బాగా ఫ్రై చేస్తున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా నువ్వులు అయితే ఈ స్టేజ్కి అయితే రావాలి అప్పటి వరకు అయితే బాగా ఫ్రై చేయాలంట బాగా ఫ్రై చేసిన నువ్వులను అయితే గ్రైండర్లో అయితే వేస్తారు ఇదైతే ఫస్ట్గా నువ్వులను యాడ్ చేస్తాం కదా నెక్స్ట్ అయితే బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నారు గ్రైండర్లో రెండు అయితే గ్రైండ్ అవుతున్నాయి ఫైనల్గా అయితే నువ్వులు బెల్లం అయితే మిక్స్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి తీసేస్తున్నారు స్ట్రక్చర్ అయితే ఇలా ఉంది జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో అయితే టేస్టీ టేస్టీ నువ్వులను అయితే రెడీ అయిపోయి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్